లో ఫ్రిక్షన్ స్పిన్నర్స్ కావలసిన వస్తువులు కాన్కేవ్ మిర్రర్ స్టీల్ బాల్స్ స్ట్రా మరియు గ్లూ చేయు విధానం రెండు స్టీల్ బాల్స్ గ్లూ సాయంతో ఒకదానిపై ఒకటి అంటించవలెను పుటాకార అద్దం అనగా కాన్కేవ్ మిర్రర్పై వాటిని పెట్టి త్రిప్పవలెను బాల్స్కు అద్దమునకు మధ్య సమతుల్యంగా ఉండుట చేత తక్కువ ఘర్షణ కలిగి వేగముతో ఎక్కువ సమయం తిరుగును మధ్య మధ్యలో స్ట్రా ద్వారా వీటిపై గాలి ఊదుతూ దాని యొక్క వేగములో మార్పు తేవచ్చును అదే సమయమున లేజర్ బీమ్తో కాంతి కిరణాన్ని పంపినచో ఈ ప్రయోగము మరింత ఆకర్షణీయంగా ఉండును అలాగే ఫోర్ బాల్స్ ను టెట్రాహెడ్రాన్ షేప్ లో అంటించి త్రిప్పినచో కొంతసేపటికి ఒకే బాల్ మీద తిరుగును స్టీల్ బాల్స్ కు బదులు మార్బుల్స్ ను ఉపయోగించి చేయవచ్చును బల్బ్ కాంతి కిరణాన్ని పంపినచో అవి వెలుగుచున్న బల్బ్ లాగా ప్రకాశించును